వైఎస్ఆర్సీపీ నాయకుడు మరియు బాపట్ల నియోజకవర్గం వికలాంగుల నాయకుడు చల్లారామయ్య ఆధ్వర్యంలో కోవిడ్ ఒమిక్రాన్ బారిన పడకుండా మాస్కులు పంపిణీ కార్యక్రమం ఈరోజు బాపట్ల కొత్త బస్టాండ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆయన కోరారు. మాస్కులు పెట్టుకోండి, అశ్రద్ధ చేయకండి, మీ కుటుంబమును మీరే కాపాడుకోవాలి. దేశాలు దాటి రాష్ట్రాలు దాటి కరోనా మరియు ఒమిక్రాన్ దూసుకొని వస్తుంది. మాస్కు ధరించండి, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి అని చల్లారామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు బాపట్ల కొత్త బస్టాండ్లో ఉన్న ఇక్కడున్న పెద్దలకు యువకులకు ఈ చెంటల్లో ఉన్న అందరికి కూడా ప్రజలందరూ కూడా మాస్కులను పంపిణీ చేస్తాం జరిగింది. పెద్దలు ఎమ్మెల్యే కొనరఘుపతి గారి సహకారంతో ఈ రోజున మళ్ళీ మూడోసారి కూడా దేశాలు దాటుకుంటా రాష్ట్రాలు దాటుకుంటా కూడా మళ్ళీ కరోనా పుంజుకుంటూ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మన దేశం ప్రజలను కాపాడుకోవాలన్నా, మన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలన్నా, మన కుటుంబంలో ఉన్న మన వాళ్ళని మన ఇంట్లో వాళ్ళని కూడా కాపాడుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మాస్కులు ధరించి బయటకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నేను. ఎందుకంటే కరోనాకి ఏముండూ లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనాని ఎలా తరుం కొట్టగలము అని ఒక ఆలోచన చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మాస్కు ధరించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కూడా లాక్డౌన్ కూడా ప్రజలందరం కూడా మనందరం కూడా సహకరించి తప్పకుండా ప్రజలందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది. మాస్కులు ధరించండి, కరోనా తరుగు కొట్టండి అని చెప్పి ఒక మెసేజ్ మనందరం కూడా తీసుకెళ్ళినప్పుడే ఈ కరోనా తరుగు కొట్టగలం అని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా కరోనా తరుగు కొట్టిన రోజు మనకనేది మంచి రోజులు వస్తాయి. దేవుడి దయ వల్ల మనందరం ప్రజలందరం కూడా బాగుండాలంటే తప్పకుండా అందరూ కూడా మాస్కు ధరించాల్సిందని చెప్పి నేను ముఖ్యమంత్రి అందరం కూడా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఈ బాపట్ల నియోజక ప్రజలే కాదు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మాస్కు విషయం అనేది చిన్నపిల్లలతో సహా కూడా అందరం కూడా మాస్కు ధరించాల్సిందని మనందరం కూడా మెసేజ్ అనేది తీసుకెళ్ళినప్పుడే కరోనాను తరుగుకొట్టగలమని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా ఒమిక్రాన్ వైరస్ మన తమిళనాడులో లాక్డౌన్ ఆదివారం ప్రతి ఆదివారం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో కూడా ప్రవేశించి ఉంటుంది చోట్ల కాబట్టి